हाई फ्रेंड्स वेलकम टू अत्ता कोडल वंटिल मन मसाला ओट्स तैयार चेसुकुंदाम चाला बागुंटुंदी दानी कोसम पोयि मीद कलाई पेट्टुकुन्नाम दांट्लो ओक मूडु स्पून्लु आयिल वेसुकुंदाम कलाई वेडेक्कुतुंदी हाफ स्पून आवालु मिनपप्पु ओक स्पून కొంచెం ఒక పావు స్పూన్ ఇది చెనపప్పు ఒక స్పూన్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కదా జీర కూడా ఒక పావు స్పూన్ లాగా వేసుకోండి జీర పోపు వేస్తుంది కదా ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ ని చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోండి ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కోసి వేసుకోండి కారం సరిపోతుంది మనం పోపులు వేస్తాం కదా మసాలా కూడా వేస్తాం కాబట్టి ఘాటుగా ఉంటుంది బాగుంటుంది అప్పుడప్పుడు మన టిఫిన్ లేవు అనుకునేటప్పుడు ఇలాంటి మసాలా నూడిల్స్ చేసుకున్నారు అనుకోండి 5 మినిట్స్ లో మనకు తయారైపోద్ది కొంతమంది ఇప్పుడు అందరూ వెయిట్ గురించి అవేర్నెస్ గా ఉంటున్నారు కదా వెయిట్ లాస్ కూడా చాలా మంచిది మంచి న్యూట్రిషన్ ఫుడ్ వెయిట్ లాస్ కూడా చాలా మంచిది పోపు వేస్తుంది కదా salt టేస్ట్ తైనంత వేసుకోండి ఒక పెద్ద క్యారెట్ ని చిన్న ముక్కలుగా కోసి వేసుకోండి క్యారెట్ లో మనకి ఏ విటమిన్ ఉంటుంది చాలా న్యూట్రిషన్ కదా అన్నిటిలో కూడా మనం ఇలా క్యారెట్ తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా మనకి ఎనర్జీ వస్తుంది న్యూట్రిషన్ కూడా ఉంటది పిల్లలు కొంతమంది విడిగా తినరలాగా మసాలా దీంట్లోని నూడిల్స్ గాని రైస్ లో గాని వేసాం అనుకోండి క్యారెట్ ఎక్కువగా తింటారు యూస్ అవుతుంది కంటికి చాలా మంచిది మనకి క్యారెట్ క్యారెట్ ఒక 2 నిమిషస్ లిడ్ పెట్టి మగ్గిద్దాం ఇలాగా ఇప్పుడు క్యారెట్ మగ్గింది కదా టమాటా ఒక పెద్ద టమాటాని చిన్న ముక్కలుగా కోసి ఇలా వేసుకోండి చాలా బాగుంటుంది ఇది కూడా ఒక 1 నిమిషం వేయించుకుందాం టమాటా కూడా మగ్గింది కదా ఇప్పుడు వాటర్ వేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ ఇది ఒక 200 గ్రాములు నేను ఓట్స్ తీసుకున్నాను దాని కోసం 2 గ్లాసులు వాటర్ వేసాను 300 ml వాటర్ ఉంటది మీరు తీసుకునే నూడిల్స్ బట్టి ఇవి మీరు తీసుకునే ఓట్స్ బట్టి తగినంత వాటర్ వేసుకోండి salt కూడా ఇప్పుడే మనం చూసుకోవాలి వాటర్ మరిగించొద్దాం చాలు ఇప్పుడు కొంచెం మన ఇంట్లో మనం చేసుకునే గరం మసాలా పౌడర్ ఉంటే వేయండి లేదంటే మీ బయట నుంచి తెచ్చిందైనా ఒక చిటికెడు పావు టీ స్పూన్ వేస్తే సరిపోతుంది దీంతో మనకి ఓట్స్ చాలా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది मैं 200 ग्राम चूसरा ओट्स तीसुकुन्नानु वाटर मरी पेंदि कदा इला वेद्दां इला सिम लो पेट्टि कोंचेम अला कलुपुकुंदां चूसारु कदा इला दग्गर पडुतुन्नप्पुडे मनं పొయ్యి కట్టుకుంటే చల్లారిన తర్వాత కొంచెం ఇంకా చిక్కగా అవుతది బాగుంటది అప్పుడు మరి ఎండిపోయినట్టు పొడి పొడిగా కాకుండా కొంచెం ఇలాగా స్పాంజ్ లాగా కొంచెం స్మూత్ గా ఉంటేనే బాగుంటది మనకి ఓట్స్ మసాలా ఓట్స్ రెడీ అయ్యాయి పొయ్యి ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం పొయ్యి ఆఫ్ చేసుకుందాం ఇలాగా కొంచెం కొత్తిమీర ఉంటే ఇలా వేసుకోండి చాలా టేస్ట్ వస్తుంది బాగుంటది ओके एम्मीगा उंटदी चाला बागुंटदी ई वीडियो मीकु नच्चिनट्लयिते शेर चेयंडी लाइक चेयंडी कोत्तगा चूसे वाळ्ळयिते सब्स्क्राइब चेसुकोंडी ओके थैंक यू फर् वाचिंग।